నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిర్మాత, దర్శకులు శ్రీ క్రాంతి కుమార్ గారి గురించి మరిన్ని విషయాలు లిరిక్ రైటర్ గాయకులు అయిన శ్రీ కనగాల జయకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, నమస్తే. సార్, నమస్తే అమ్మా. సార్, చెప్పండి సార్. క్రాంతి కుమార్ గారి గురించి, ఒక మంచి డైనమిక్ ప్రొడ్యూసర్, మంచి దర్శకుడు అని తెలుసుకున్నాం. అవును సార్. క్రాంతి కుమార్ గారు డైరెక్ట్ అవ్వటానికి ఒకేసారి రెండు సినిమాలు స్టార్ట్ చేశారు. చిరంజీవి గారితో ఒకటి, చిరంజీవి గారితో అగ్నిగుండం, తర్వాత స్వాతి అని రెండో సినిమా. అంటే నేను చిరంజీవి గారి సినిమాకి కో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అక్కడ స్వాతి అనే సినిమాకి మహర్షి రాఘవ అనేవాళ్ళం. అతను రాఘవ మహర్షి సినిమాలో హీరోగా చేసి మహర్షి అయ్యాడు. ఆయన అక్కడ కో డైరెక్టర్. సరే, మాకు ఖాళీగా ఉండేటప్పుడు వాళ్ళ షూటింగ్కి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు ఖాళీగా ఉండేటప్పుడు మా షూటింగ్కి వచ్చేవాళ్ళు. స్వాతి చిత్రం షూటింగ్ అవుతుంది, షూటింగ్ అవుతుంటే నేను వెళ్ళాను అనమాట. నేను వెళ్ళేసరికి ఆ మహర్షి అన్నాడు, అడుగో జయకుమార్ వచ్చాడు అని అన్నాడు. నన్ను చూసి ఏంది రాగానే ఎట్ట అంటున్నాడు అని అన్న. అని అంటే దగ్గరికి వెళితే క్రాంతి గారు పిలుస్తున్నారు అని అన్నాడు. ఏంటి సార్ అన్న అని అంటే, నువ్వు మేకప్ వేసుకుని రా అన్నాడు ఆయన. ఇదేంటి సార్ అన్న, వేసుకుని రావయ్యా అని అన్నాడు. నేను మళ్ళా వెళ్ళాలండి అన్న. నువ్వు వేసుకుని రా, ఒక ఇంగ్లీష్ డైలాగ్ చెప్పాలి. ఇంగ్లీష్ డైలాగ్ చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ. నీ కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది కదా, కాబట్టి ఇంగ్లీష్ డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోవాలి అన్నాడు ఆయన. అని అంటే సరే అని ఏదో మేకప్ పూశారు, వచ్చాను. ఆ రోజు సీన్ ఏంటంటే, జగ్గీ గారికి బర్త్డే అనమాట. జగ్గీ గారికి బర్త్డేస్ అని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. జరుగుతుంటే వచ్చి గ్రీట్ చేయాలన్నమాట. ఆ గ్రీటింగ్స్ అనేవి, మీ పుట్టినదినమున శుభాకాంక్షలు అని తెలుగులో అంటే ఎవరికి నచ్చదు, ఇంగ్లీష్లో అంటే బాగుంటుంది అనమాట. సరే అని ఏదో మేకప్ వేసారు, వచ్చాను. వచ్చిన తర్వాత నా పక్కన ఒక ఆడ మనిషిని నిలబెట్టారు. ఆ మహర్షి అనే అతనికి మరి నా మీద కోపం ఏమో, నా పక్కన ఒక ఆడ మనిషిని నిలబెట్టి పైగా ఒక పిల్లని ఎత్తుకోమన్నాడు. పిల్ల ఎత్తుకున్నా. ఈ సినిమాలంటేనే మా ఆవిడకి పడదు. ఈ సీను కానీ మా ఆవిడ గుంటూరు చూస్తే నా సీను సినిగిపోద్ది. ఇదేంటయ్యా బాబు అని అంటే, లేదు, గ్రీటింగ్ చేయడానికి ఫ్యామిలీతో వచ్చినట్టుంటుంది అని అన్నాడు ఆయన మహర్షి. సరే, ఇక పులి బోన్లో వెళ్ళిన తర్వాత తప్పదు కదా, అందులో పులి క్రాంతి గారు అక్కడ ఉన్నారు కదా. సరే అని ఎత్తుకున్నాను అనమాట. ఎత్తుకున్న తర్వాత కెమెరా స్టార్ట్ చేశారు, యాక్షన్ అన్నారు. అనేసరికి నాకు ఎంతసేపు ఈ లోపల గిల్లి ఉంది, పక్కన ఆడమనిషి ఉంది, ఈ పిల్లల్ని ఆడమనిషి ఎత్తుకోవచ్చుగా, ఆ పిల్లల్ని నన్ను ఎత్తుకోమంటాడు. అంటే ఎత్తుకుని పిల్లల్ని ఎత్తుకోవటం అనేది ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన విషయం కదా, నన్ను ఎందుకు ఎత్తుకోమనాలి అంటే నా మీద లోపల ఏదన్నా కోపం ఉందేమో మహర్షికి. సరే, మొత్తానికి నేను ఒక్కడిని డైలాగ్ చెప్పేస్తాను ధైర్యంగా, కానీ ఈ లంపటకు తగిలించేసరికి నాకేమో లోపల గిలిగా ఉంది. సినిమా రిలీజ్ అయితే మా ఆవిడ ఎక్కడ చూస్తాను. సరే వెళ్ళి పిల్లాడిని దించాలని డైలాగ్ చెప్పాలి. వెళ్ళాను అక్కడ జగ్గీ గారి దగ్గరికి వెళ్ళేసరికి ముందు డైలాగ్ చెప్పాలా, ముందు పిల్లాడిని దించాలని కన్ఫ్యూజన్ వచ్చింది. మళ్ళా టికెట్ అలాగా అందులో లోపల గిల్లింది కదా నాకు, ఆ గిల్లితో మొత్తానికి ఒక ఫస్ట్ టేక్ ఓకే కాలేదు, సెకండ్ టేక్ ఓకే కాలేదు. క్రాంతి గారు అన్నారు అని అన్నాడు. అనేసరికి మహర్షి అని అన్నాడు, అన్నగారు బాగుంది అన్నగారు అన్నాడు. బాగాలేకపోయినా బాగుంది అన్నాడు కదా. మొత్తానికి కంపోజ్ చేసుకుని వెళ్ళి పిల్లాన్ని దించి జగ్గీ గారికి సెకండ్ ఇస్తూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని కరచాలన చేస్తానమాట. ఆ టేక్ అయిపోయింది, ఓకే అన్నారు. బ్రతుకు జీవుడు అని వెనక్కి తిరిగి వచ్చాను. అలా మీరు సినిమాల్లో కూడా నటించారు అయితే, ఆ ఒక్క దాంట్లోనే నటించారా సార్? ఇంకా చాలా నటించాము. ఎవరన్నా ఆపద్ధర్మంగా ఎవరన్నా అక్కడ డైలాగ్ చెప్పలేకపోతే గబుక్కున ఎవరో ఒకళ్ళు అలా మీరు చాలా చేయాలి. ఎందుకంటే అక్కడ ఫిల్ము ఈస్ట్ మల్కర్ ఫిల్ము
ఆర్టిస్టులు అందరూ ఉంటారు, కాల్ షీట్ బర్నింగ్ ప్రొడ్యూసర్ ఉంటాడు. ఒక ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పలేకపోతే మిగతా వాళ్ళందరికి ఇబ్బంది కదా. టైం ప్రకారం ఎవరికి వాళ్ళు నెక్స్ట్ షూటింగ్లకు వెళ్ళిపోవాలి, అలా ఉంటుంది. కాబట్టి విశ్వనాథ్ గారు కూడా అలాగే సిరిశ్రమలో ఇంకా సీతామహాలక్ష్మిలో కూడా వేయించారు. సూపర్ సార్. అయితే స్వాతి సినిమా చాలా రివల్యూషనరీ థాట్ అని చెప్పుకున్నాము. అంటే కూతురు తల్లికి పెళ్లి చేయటం అనేది. అసలు స్వాతి సినిమా డైలాగులు పాత్రో గారు రాశారు. చాలా అసలు సినిమా ఓపెనింగే చాలా అద్భుతమైనటువంటి సీన్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఓపెనింగే శారద ఇంటి మీద రాళ్ళు విసురుతుంటారు జనాలు. జనాలు రాళ్ళు విసురుతుంటే అంటే ఆవిడ భర్త ఎవరో తెలీదు, కానీ కూతురు పుట్టింది కాబట్టి ఆవిడ ఒక కొలట అనేటటువంటి ఉద్దేశంతో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ సీనే రాళ్ళు విసురుతో ఓపెనింగ్ సినిమా. ఆ విధంగా చాలా చాలా ప్యాక్డ్గా తీసినటువంటి సినిమా అది. చాలా బాగా పోయింది అది. చూసే ప్రేక్షకు కూడా క్యూరియాసిటీ ఏంటి, అసలు ఓపెనింగ్ స్టార్టింగ్ రాళ్ళు విసురుతున్నారు దానికోసం. తర్వాత అందులో శారదతో సుహాసిని గారికి ఒక మంచి సీన్ ఉంది. సుహాసిన్ అంటది అంటే చాలా మంది నిందలు వేస్తున్నారు ఇరుగు పొరుగు అని బాధపడుతుంటే తల్లి, అప్పుడు కూతురు అంటది అమ్మ నా వల్ల నువ్వు నిందలు మోస్తున్నావు, నేను పుట్టబుట్టేపు కదా ఈ నిందలు మోస్తున్నావు, అసలు నేను పుట్టకపోతే నీకు ఈ నిందలే ఉండేవి కాదు కదా, కానీ నేను ఏ విధంగా పుట్టానో నాకు తెలియదు కానీ అలా పుట్టినటువంటి నన్ను గొంతురుమిని చంపి పారేయకుండా నన్ను పెంచి పెద్ద చేసి ఇంతదాన్ని చేసి నన్ను ఇంత గారాభంగా ఇంత ప్రేమగా వాత్సల్యంతో చూస్తున్నందుకు ఎన్ని జన్మలు ఎత్తైనా నీ రుణం తీర్చుకోగలనమ్మా అని అంటది. చాలా మంచి సీన్ అది. అంతే కదా, అనుకోకుండా ఇప్పుడు చాలా మంది వేసవికి కూడా కొంతమంది బిడ్డలు పుడతారు, కానీ బిడ్డలు పారేసేస్తారు లేకపోతే ఆ గర్భం తీయించుకోనన్న తీయించుకుంటారు. అటువంటి దుర్మార్గానికి ఒడిగట్టకుండా కన్న కడుపునటువంటి బిడ్డని, అంటే ఒక అవివాహిత బిడ్డను పెంచాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా సార్, సమాజంలో చాలా ధైర్యం ఉండాలి, చాలా ఉండాలి కదా, చాలా ధైర్యం ఉండాలి, చాలా లౌక్యం ఉండాలి. ఆ విధంగా చాలా హృదయం ద్రవించేటటువంటి అద్భుతమైనటువంటి సీను అందులో. తర్వాత న్యాయం కావాలనే సినిమా 25 వీక్స్ సెలవుజుబ్బి బాగా ఆడిందని చెప్పుకున్నాం ఒకసారి. అది క్రాంతి గారు నిర్మాతగా, కోదండరావు రెడ్డి డైరెక్టర్గా. దానికి పెద్ద ఫంక్షన్ చేశారు. దాని ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్లో ఏంటంటే సినిమా పార్టీ వెట్ పార్టీలు ఉంటాయి కదా, సో బాయ్స్ని అందరినీ పిలిచారు. బాయ్స్ని అందరినీ పిలిచి ఆ హోటల్లో ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. తర్వాత 7 బాయ్స్ని పిలిచారు, వరుసగా నుంచోబెట్టారు. నుంచోబెట్టి ఆ బాయ్స్తో చెప్తున్నారు. ఆ బాయ్స్లో చీఫ్ బాయ్ ఒకడున్నాడు, వాళ్ళందరితో చెప్తున్నాడు క్రాంతి గారు, రే 100 డేస్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ తాగుతారు, బాగా తింటారు, తిన్న తర్వాత అందరినీ కారుల్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు మీరు తాగటం మొదలుపెట్టండి, ఈ బాటిల్స్ అన్నీ మీవే, అంతవరకు ఒక్క చుక్క కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అని అన్నారు. అనేసరికి అందులో చీఫ్ బాయ్ ఏమన్నాడు తెలుసా, ఇలా చేతులు కట్టుకొని అలాగే సార్ అన్నాడు. అప్పటికి ఆల్రెడీ వాడు వేసేసిన్నాడు అనమాట. తర్వాత అది ఆర్గనైజ్ చేయటానికి వాడు చీఫ్ బాయ్ కదా, ఆర్గనైజ్ చేయటానికి వాళ్ళందరి మీద అడ్వాన్స్ చేయటానికి కొంచెం వేసుకుని ఉన్నాడు అనమాట. అదొక గమ్మత్తు సార్. అవును.